ఉరిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాను అంటున్నాడు. ఏ ఉరి అది? చాలా భయంకరమైన ఉరి, దాని నుంచి మనం తప్పించుకోలేనటువంటి ఉరి. ఆ ఉరి అనేది దేవుడు ఏర్పాటు చేసింది కాదు. మానవుడు తన ఆలోచనలను మార్చుకుని దేవునికి విరోధమైన లేక విరుద్ధమైనటువంటి మనస్సు కలిగిన వాడై, అంటే పిచ్చివాడై, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటాము. దేవుని వాక్యం ఎబ్రి పత్రికలో సెలవిస్తుంది, దేవుడు మనకు పిరికి ఆత్మను పెట్టలేదు. దేవుడే ఏ ఆత్మ పెట్టాడు అంటే ధైర్యాన్నిచ్చే ఆత్మ పెట్టాడు, ఆలోచన ఇచ్చే ఆత్మ పెట్టాడు. ఇంత గొప్ప ఆత్మను మనం కలిగి ఉండగా మనం ఎందుకు పిచ్చి ఆలోచనతో దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని పాడు చేసుకోవాలి? ఒకవేళ సరైన ఆలోచన నీకు రాకపోతే లోపలకు వెళ్ళి గడియ వేసుకుని రహస్యమందున నీ దేవునికి నీవు మొర్రపెట్టాలి. రహస్యమందున నీ దేవునికి ఎప్పుడైతే మొర్రపెడతావో దేవుడు అద్భుతాలు చేస్తాడండి. మా జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు. ఈ సేవ నష్టమైనా కష్టమైనా ఈ పని చేయటానికి మేము ఇప్పుడు ఇష్టపడుతున్నాం. ప్రియులారా, కొన్ని నష్టాలు మా జీవితంలో ఉన్నాయి. సేవ వలన కొన్ని కరువు ఉంది, సేవ వలన ఉన్న ఇబ్బందులు ఉన్నాయి. నష్టాలను చూస్తున్నాము, కానీ నష్టం వెనుక దేవుడు లాభాన్ని దాచి ఉంచాడు, కీడు వెనుక దేవుడు మేలు దాచి ఉంచాడు, అపాయం వెనుక దేవుడు తన విలువైన శ్రేష్టమైనటువంటి ప్రేమను చూపించి ఆ అపాయాన్ని తప్పిస్తూ ఉన్నాడు. ఇన్ని కార్యాలు చేసిన దేవుణ్ణి నేను ఎలా విడిచిపెట్టగలను? మానవుడు ఏదైనా మేలు, చిన్న మేలు చేస్తేనే నా యొద్ద నుండి ఏదైనా కోరుకుంటాడు. నన్ను కోరుకోకుండా దేవుడు, మానవుడు ఏది చేయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవుని జీవితం అల్పమైనది లేక బలహీనమైనది. మానవుడు ఎప్పుడు ఆశించే ఉంటాడు, దేవుడు కూడా ఆశిస్తాడు. ఎలా ఆశిస్తాడంటే నిన్ను రక్షించాలని. మనం ఏం చేస్తాము? ఎదుటివానిది ఏదైనా ఆశిస్తాము. దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను రక్షించాలని కోరుకుంటాడు. వేటగాని ఊరి నుండి, ఏ ఊరి అది? వేటగాని ఊరి నుండి వల వేయకుండానే నీకు ఉరి వస్తుంది అంటున్నాడు. వల వేయకుండానే నీకు ఉరి నీ మీదకు అత్యంత ప్రమాదకరంగా మారిపోతుందంట. ఆ సమయంలో నువ్వు ప్రాణం తీసుకోవటానికైనా నువ్వు వెనుకాడమంట. ఈ దినాల్లో చాలామందిని మనం చూస్తున్నాము, ప్రాణాలు బలవంతంగా తీసుకుంటున్నారు. కొందరు నదిలోకి దూకి, కొందరు ఉరి వేసుకుని, కొందరు కిరోసిన్ పోసుకుని, మరికొందరు అత్యంత ప్రమాదకరంగా రోడ్ల మీద యాక్సిడెంట్ల ద్వారా ఈ రీతిగా మానవుడు తన ప్రాణాన్ని తీసుకుంటున్నాడు. దేవుడు నీ ప్రాణం తీసుకోవటానికి నిన్ను లోకంలోకి పెట్టలేదు. దేవుడు నిన్ను ఈ లోకానికి ఎందుకు పంపించాడు అంటే ఈ లోకములను సంతోషిస్తూ ఆయన స్తుతించాలి అని. ఈరోజున మనము ఆయన స్తుతించేవారిగా ఉన్నామా? నాకేం మేలు చేశాడు దేవుడు? ఎప్పుడు ప్రమాదాలే, ఎప్పుడు కీడే. ఏదైనా చేద్దామనుకుంటే చెయ్యికి అందినట్టు అంది, అది దూరమైపోతుంది. ఏం ప్రయోజనము? నాకంటే అన్యుడు బాగున్నాడు, అన్యుడు దేవుణ్ణి స్తుతించడు, అన్యుడు దేవుని మందిరానికి రాడు, అన్యుడు దేవుని దగ్గర ప్రార్థన చేయడు. వాడు చాలా బాగున్నాడే, నేనేమిటి? జీవము గల దేవుని నమ్ముకొని నా బ్రతుకు ఇలా నలగొట్టబడుతుంది, లేమిలో నా జీవితం నడిపించబడుతుంది, కలిమి అనేది నా బ్రతుకులకు ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఈనాడు మానవుడు ఎన్నెన్నో కొన్ని దేవునికి విరుద్ధమైన పనులు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెబుతుంది ఈ లోకములో ఉండి అంతలోనే వచ్చి అంతలోనే మాయమైపోయి వాటికే మనము ప్రాముఖ్యత ఇస్తున్నాము. శాశ్వతమైన జీవం ఒకటి ఉంది, జీవితం ఉంది, దానికోసం మనము ఆలోచన చేయటం లేదు.
శాశ్వతమైన జీవము ఎప్పుడు ప్రారంభమైందంటే నీవు పుట్టినప్పటి నుంచి ప్రారంభమైంది. కానీ దాన్ని దేవుడు ఎప్పుడు దాన్ని స్థిరపరుస్తాడు అంటే ఈ శరీరము, ప్రాణము, ఆత్మ మూడు వేరైపోయిన తరువాత అసలు జీవితం అక్కడ ప్రారంభమవుతుంది. దేవుని పిల్లరా, మానవుడు అనుకుంటున్నాడు ఈ కనులు, ఈ నేత్రములు ఉండగానే జీవితం అనుకుంటున్నాడు. ఈ నేత్రాలు ముగించబడిన తరువాత కూడా మన బ్రతుకు ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభానికి ఇక్కడ విశ్వాసం అనే పునాదిని కట్టుకోవాలి. విశ్వాసం అనే పునాదిని మనం నిర్మించుకోవాలి. ఒకవేళ అది లేకపోతే ఆ ప్రారంభాన్ని నువ్వు చూడవు, అంతాన్ని చూస్తావు. ఆ అంతము ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. అరుపులు అరుస్తావు, కేకలు వేస్తావు, పండ్లు కొరుకుతావు, కటిక చీకటి ఉంటుంది, యాతన పడుతూ ఉంటావు, రోగముతో, నొప్పితో, బాధతో హింసించబడుతూ ఉంటావు. అక్కడ నిన్ను రక్షించటానికి, నీ ప్రార్థన కేకలు వినటానికి ఎవ్వరూ ఉండరు. ఆ అంతములకు వెళతావా? ప్రారంభమవుతున్నటువంటి దేవుని యొక్క జీవము గల ఆ స్థితిలోనికి వెళతావా? ఇందులోకి వెళ్ళాలని నాశపడుతున్నారు. వేటగాని ఉరి నీ మీదకి ఎప్పుడు అది ప్రారంభమవుతుందో నీకు తెలియదు. అది నీ మీద రాకుండా ఉండటానికే ఈ మెలకువ కలిగిన ప్రార్థనలు. ఈ ప్రార్థనలు నీ జీవితానికి కష్టంగా ఉంటాయి. అయ్యో, ఏమిటి, బుధవారం నాడు కూడిక, గురువారం నాడు కూడిక, శుక్రవారం కూడిక, శనివారం కూడిక, ఆదివారం ఆరాధన, ఏమిటి, ఎక్కడా రెస్ట్ లేదా జీవితానికి అనుకుంటున్నావు నువ్వు. ఈ కష్టము నువ్వు ఫలసాయాన్ని చూస్తావు. ఈ ప్రార్థనలు నువ్వు ఒక రోజున శాశ్వతమైన మేలులు చూస్తావు. ఈ ప్రార్థనలు అన్నీ ఒక రోజున నీ జీవితానికి గొప్ప గొప్ప మహోన్నతమైన కార్యాలను చూస్తావు. అవి చూడటానికే దేవుడు నిన్ను ఎక్కడికి పంపించాడు? నీ బిడ్డల జీవితాలు చింతిస్తున్నావేమో, లేక నీ భర్త జీవితంలో నువ్వు కలుగుతున్న శోధన బట్టి నువ్వు చింతిస్తున్నావేమో. యుద్ధము ఎవరిదంటే నీది కాదు. యుద్ధము ఎవరిదంటే యెహోవాదే. దేవునికి స్తోత్రం. నీ భారము ఎవరి మీద మోపాలంటే ఆయన మీద పెట్టాలి. ఆయన తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. మాకు తెలిసిన కానిస్టేబుల్ ఒక ఆయన ఉన్నాడు, చాలా మంచివాడు, చాలా మంచివాడు. భార్య బిడ్డలు అంటే అమితమైన ప్రేమ. మంచి గృహం కట్టుకున్నాడు, వన్ స్టేర్ బిల్డింగ్. భార్య బిడ్డలను చక్కగా చూసుకుంటాడు, బిడ్డలకు మంచి చదువు చదివిస్తున్నాడు, భార్యను చాలా ప్రేమగా చూసుకుంటాడు. డ్యూటీకి వెళ్ళి వచ్చిన భార్య కొరకు, బిడ్డల కొరకు ఏదో ఒకటి ప్రేమపూర్వకమైన కానుకలు ఇస్తూ ఉంటాడు. సడన్లీ అకస్మాత్తుగా అతని జీవితంలోనికి ఒక ఉరి సంభవించింది. ఏమిటి అతని జీవితంలోకి సంభవించిన ఒక ఉరి అంటే, ఒక పరాయి స్త్రీ అతని జీవితంలోకి ప్రవేశించింది. ఎప్పుడైతే ఒక పరాయి స్త్రీ అతని జీవితంలోకి ప్రవేశించిందో, భార్య బిడ్డలను పట్టించుకోవటం మానేశాడు, భార్య బిడ్డల అవసరాలు తీర్చడం మానేశాడు, భార్య బిడ్డలకు వస్త్రాలు, తిండి ఇవన్నీ ఇవ్వడం మానేశాడు. భార్య వేదనతో కుమిలిపోతుంది. నా భర్త మీదకి ఒక వేటగాని ఉరి వచ్చింది, ఆ ఉరి నుంచి నా భర్త విడిపించుకోలేకపోతున్నాడు. ప్రభువా, నా భర్తకు జ్ఞానం దయచేయమని చెప్పి పగలు రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. చాలా మంచిగా ఉండేది, చాలా బక్కగా అయిపోయింది. ఒక పర్యాయం చూసి మా సోదరుని అన్నాను, కానిస్టేబుల్ గారి భార్య అలా చిక్కుపోతుంది ఏంటి అన్నాను నేను. అంటే ఆమెకు చాలా వేదన తమ్ముడు, ఒకసారి ప్రార్థన చేయండి అన్నాడు. మా సోదరుడు లోపలికి వెళ్ళిన తర్వాత, ఎందుకో నీ నోటితో దేవుడు పలికించాడు, మన నలుగురం కలిసి ప్రార్థన చేద్దాం ఆమె కొరకు అని ప్రార్థన చేసాము. ప్రార్థన చేసి కాఫీ తాగుతున్నాము. కాఫీ తాగుతుండగా ఆమె వచ్చేసింది మా దగ్గరికి. దేవునికి స్తోత్రం. ఏడుస్తూ వచ్చింది, అయ్యా ఎందుకో మీ దగ్గరకు వచ్చి ప్రార్థించుకోవాలని ఆశతో వచ్చాను, నా భర్త మార్పు కోసం ప్రార్థన చేయండి.
నా భర్త నాకు ఆస్తి ఐశ్వర్యాలు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, నా భర్త నా కొరకు ఈ లోకంలో ఏమి సమర్పించకపోయినా పర్వాలేదు, నా భర్త నరకంలోకి వెళ్ళిపోతాడు, ఆ నరకానికి తప్పించి దేవుని యొక్క జీవ మార్గంలోనికి ఆ నిత్య జీవంలోకి ప్రవేశించినట్లు ప్రార్థన చేయండి. నా బిడ్డను నేను కష్టపడని చదివి నేను చదివించుకుంటాను, పెంచుకుంటాను, పోషించుకుంటాను. నా భర్తను వేటకాని ఊరి నుంచి విడిపించబడినట్లు ప్రార్థన చేయండి. మేము ప్రార్థన చేస్తాం, పర్లేదమ్మా దేవుడు కార్యం చేస్తాడు, మీరు కూడా ప్రార్థన చేసుకోండి అని పంపించాం. తన జీవితంలోనికి పనాయి స్త్రీ సంభవించిన తరువాత ఆమె వేరొక ఊరిలో ఉంటుంది, అతనికి ఇబ్బంది అవుతుందని చెప్పి తన ఇంటి ముందే రహస్యముగా ఒక వీధి అవతల ఇల్లు కట్టించి ఆమెను తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. తెల్లవారుజామున ఒకరోజున ప్రార్థన చేసుకున్నటువంటి భార్య లేచి తలుపులు తెరిచి పైన డాబా పైన ఎందుకొచ్చిన పనుండి వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో తన భర్త కనిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా గొల్లున ఏడ్చింది ఏడ్చింది ఏడ్చింది. ఆమె ఉపవాసాలతో ఉంది, తన భర్త తిరిగి వచ్చే వరకు ఉపవాసాలు చేయాలని, ప్రభు పాదాలు పట్టుకోవడం తప్ప నా భర్త నేను దండించలేను, ఖండించలేను, నా భర్తను దండించేది ఖండించేది నీవే ప్రభు అని దేవుని పాదాలు పట్టుకుంది. నేను ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? మీ భర్తల కోసం కఠినమైన దీక్ష చేయండి. మీ భర్తలు రక్షించబడాలని, నీ భర్తనికి వ్యతిరేకమైన పోరాటము చేయకూడదు అని, మీ భర్త మీరు మీ బిడ్డలు అన్యోన్యత కలిగి ప్రేమ కలిగి జీవించాలని దీక్ష చేయండి, దీక్ష చేయండి. దేవుడిచ్చిన విలువైన సమయాన్ని పోగొట్టుకోకుండా ప్రార్థనలు వాక్యము, ప్రార్థనలు వాక్యము, ఉపవాసాలు, ప్రభు పాదాలు పట్టుకుని ప్రభు కనికరము దొరికే వరకు ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమె దీనస్థితికి వచ్చేసింది. పాస్టర్ గారికి మా సోదరుడికి ఒక నెల రోజుల నుంచి కనిపించటం లేదు. ఏంటబ్బా కనిపించడం లేదని మేము వెళ్ళినప్పుడు, తమ్ముడు ఒకసారి మనం అక్కడికి వెళ్దాం పదండి అంటే అక్కడికి వెళ్ళాం. మేము వెళ్ళిన తర్వాత మంచాన్ని పట్టేసింది, భోజనం లేదు, బిడ్డలకు భోజనం లేదు, సరైన వస్త్రాలు లేవు, మంచి ఇల్లే, ఉండడానికి ఇల్లుంది, తాగడానికి నీళ్ళు ఉన్నాయంతే. మా సోదరుడు వెంటనే కావాల్సినవన్నీ ఏర్పాటు చేయించి ఆ ఇంట్లో పెట్టి మేము ఆయనకి హెల్ప్ చేసాం. దేవుని పిల్లారా, ఆ రోజును మా సోదరుడి ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే తీసుకెళ్ళి వంట చేయించి ఆమెకు బిడ్డలకు కడుపునిండా భోజనం పెట్టిన తర్వాత మేము నలుగురము మోకరించి మంచం చుట్టూ మోకరించి ప్రార్థనలు చేస్తాం. ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? నీ ఇంట్లో నీ భర్త నీకు వ్యతిరేకంగా ఉన్నా, నీ ఇంట్లో నీ భర్త నీకు వేటగాని ఉరివాడు వలి ఉన్నా, నీ దాసుని నేను ప్రేమించి ఆహ్వానించు, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. మేము ప్రార్థన చేసాం, ప్రభువా ఈ ఊరి నుంచి తన భర్త తప్పించబడాలి, ఈ ఊరి నుంచి తన భర్త విడుదల పొందాలని ప్రార్థన చేసాం. ఆమె ఉపవాస దినాలు ఆ రోజుతో ముగించబడతాయని మేము ఆశపడ్డాం. దేవుని పిల్లారా, డ్యూటీ ఒక రోజున వారం రోజులు రాయలసీమ డ్యూటీ వేశారు ఆయనకి. రాయలసీమ వెళ్ళిపోయాడు. రాయలసీమ వెళ్ళిపోయిన తర్వాత పగలంతా డ్యూటీ చేసిన తర్వాత రాత్రి ఒక లాడ్జీలో పడుకున్నాడు. ప్రభు అక్కడ దర్శిస్తున్నాడు. దేవుని పిల్ల, నీ ప్రార్థన ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే వచ్చేవారు, వచ్చేవారు కాదు, ఒక్క వచ్చిన నెలైనా దేవుడు నీ మీద కనికరం చూపిస్తాడు. ప్రభు దర్శించాడు, నా కుమారుడా నాశనకరమైన గుంటలో నుంచి వేటగాని ఊరిలో నుంచి నేను నిన్ను విడిపిస్తున్నాను, రక్షిస్తున్నాను అని ఆయన గాయపడిన హస్తాన్ని అందించి ఆయన పైకి లేచి బయటికి తీసుకొచ్చాడంట. హల్లెలూయా. వెంటనే అక్కడ సెలవు పెట్టి వెంటనే ఇంటికి వచ్చేసాడు. వెంటనే ఇంటికి వచ్చేసాడు. సాయంత్రం 8 అయింది. ఇంటికి వచ్చేసరికి తలుపులు తడుతున్నాడు. భార్య లేవలేని స్థితిలో ఉంది. ఇద్దరు అబ్బాయిలు, పెద్దవాడు వెళ్ళి తలుపు తీశాడు. ఎదురు ఉండే అతను తండ్రి,
కుమారుని ఎత్తుకున్నాడు, భార్య దారికి వెళ్ళాడు, భార్యతో క్షమాపణ కోరుకుని ఇంటిల్న పాది ప్రార్థన చేసుకుని తెల్లవారిన తర్వాత సావుకు ఇంటికి వచ్చిన తర్వాత నా తప్పిదాన్ని నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, ప్రభు సన్నిధిలో ఇకపై నేను ఉంటాను, నాకు బాప్తిసం ఇవ్వండి. దేవుని పిల్లారా, నీ ప్రార్థన నిన్ను విడిచిపెట్టేది కాదు, నీ ప్రార్థన ఎప్పుడు నేను మర్చిపోయేది కాదు. ఎంతటి ప్రమాదకరమైన ఊరిలో ఉన్నా, ఎంతటి ఘోరమైన ఊరిలోనున్నా, నీ ప్రాణం చివరికి ఆగిపోతున్న సమయంలో కూడా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఇంత సుందరమైనటువంటి మాట నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా ప్రియులారా? మీ భర్త కోసం ప్రార్థనలు చేయండి. నీ భర్త నీకు తెలియకుండా రహస్యంగా పాపం చేయవచ్చు, నీ భర్త నీకు తెలియకుండా చీకట్లో ఉండిపోవచ్చు. ఆ చీకటలు, ఆ చీకటిని ఊరిలోంచి, ఆ రహస్యమైన పాపం అనే ఊరిలో నుంచి నీ భర్త తప్పించబడాలంటే నీ ఇంటిలో నీ ప్రార్థన నీ భర్తకు చాలా అవసరం, నీ బిడ్డలకు నీ ప్రార్థన చాలా అవసరం. నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం విరివిగా ప్రార్థన చేయండి. చాలామంది టీవీలు కూర్చొని, టీవీల ముందు కూర్చొని అతుక్కుపోతున్నారు. టీవీలు చూడకండి, బంద్ చేసేయండి, బంద్ చేసేయండి, ఏం పర్వాలేదు, ప్రార్థనలు కొనసాగండి. దేవుని కృప మీకు కావాలి, దేవుని కృప, దేవుని అనుగ్రహం మనకు కావాలి అంటే మన ప్రార్థనలు కొనసాగకపోతే మనకు మేలు అనేది జరగదు. మేలు జరగాలి అంటే వేట కాని ఉరిలో నుంచి ఆయనను తప్పించబడాలి అంటే, తప్పించాలి అంటే గనక తప్పక నువ్వు ప్రభు వైపుకు తిరగాలి. పిల్లారా, మనం ఎవరి వైపుకు తిరుగుతున్నాము, ఎవరితో దేవుని మన సహవాసము కలిగి ఉన్నాము అనేది ప్రభు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. నాశనకరమైన తెగులు, రెండవది ఏంటట చదువుదాం చూడండి, 91:3 వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను. ఆమేన్, హల్లెలూయా. నాశనకరమైన తెగులు, నీ ప్రాణాన్ని ఆర్పివేసే తెగులు, నీ శరీరాన్ని కొల్లపడిచే తెగులు నీ మీద రానియకుండా ఆయన నిన్ను ఏం చేస్తాడట, రక్షిస్తానంటున్నాడు. వాగ్దానం ఇది. ఏంటమ్మిది వాగ్దానం? ఈ వాగ్దానం నీకు నీ పిల్లలకును దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానం మరిచిపోయేది కాదు. దేవునికి స్తోత్రం. ఏం తెగులది? నాశనము. నీ ఎముకలను కొరికే నా నీ తెగులు అది. నీ శరీరమందు నీ రక్తాన్ని పీల్చుకునే తెగులు అది. ఏ వైద్యుడు కూడా మందు ఇవ్వలేని తెగులు మనల్ని వెంటాడుతున్నాయి. అవన్నీ నీ మీద రాకూడదు అంటే నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా ప్రియులారా? కీర్తనకారుడు ఇక్కడ తన అనారోగ్యం గురించి భయపడుతున్నాడు, భయపడుతూనే ధైర్యం తెచ్చుకుంటున్నాడు, భయపడుతూనే ధైర్యం తెచ్చుకుంటున్నాడు. మరి ఎలా ధైర్యం తెచ్చుకుంటున్నాడు? 5వ వచనం చదువు తల్లి. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నము పాడు చేసు రోగమునకైనను, దేవుని వాగ్దానము. నువ్వు భయపడకుందువు. హల్లెలూయా. దేవుని పిల్లారా, నువ్వు భయపడకుందువు, దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మనం పాడుతూ ఉంటాం, భయము చెందకు భక్తుడా ఈ మాయలోక మహిమలు చూచినప్పుడు, భయము చెందకు భక్తుడా ఈ మాయలోక మహిమలు, భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన. ఎవరున్నారండి మనకి, మనకి ఎవరున్నారండి? ఎందుకు దేవుడు నువ్వు భయపడవద్దని చెప్తున్నాడు? నేను నీకు జీవం ఇచ్చాను, నీకు ప్రాణం పెట్టాను, నేను నీకు తోడై ఉన్నాను,
భయపడకన్నాడు. భయం మనల్ని ఎక్కడ తీసుకువెళ్తుందంటే మరణము, మన మరణము అంచుల వరకు తీసుకుపోతుంది. భయం ఎక్కడ తీసుకెళ్ళిపోతుందండి? మరణము అనే అంచుల వరకు తీసుకెళ్ళిపోతుంది. దేవుడు అంతటి వరకు నిన్ను సాతానుకు అప్పగిస్తాడు. సాతాన్తో చెప్పాడు, నా కుమారుడను నువ్వు ఏ రీతిగా శిక్షించు, కానీ అతని ప్రాణము తీయుటకు నీకు అధికారము నేను ఇవ్వలేదన్నాడు. మనం ప్రాణం తీయడని వాడు, దేవుడే మనలను శిక్షిస్తుంటాడు, గాయపరుస్తుంటాడు, తెగులు నీ మీద రప్పిస్తుంటాడు. ఎందుకో తెలుసా? నీలో మార్పు చూడాలని, నీలో మార్పు చూడాలని ఆయన అంటున్నాడు. కీర్తనకారు అంటున్నాడు కదా, ఏ అపాయం రాకుండా నా కౌగిట్లో నిన్ను కప్పి ఉంచుతానంటున్నాడు. ఎన్ని అపాయాలండి, గాలి వలన అపాయం, తిండి వలన అపాయం, పడుకుంటే అపాయం, రాత్రి భయము, పగలు అపాయం, ఏమేమో వెంటాడుతున్నాయి. వెంటాడుతున్న వాటిలో నుంచి మనం తప్పించబడుటకై ఈ నాశనకరమైన తెగులు మన మీద రాకుండా ఉండటానికి రక్షణకర్త అయిన యేసు వైపుకు మనం చూడాలి. ఎరవైపు చూద్దామండి, యేసయ్య వైపు. యేసయ్య నీకు రక్షణ ఇచ్చేవాడు. యేసయ్య నీకు రక్షణ కవచాన్ని ధరింపచేశాడు. యేసయ్య నీకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, రక్షణ శిరస్త్రాణాన్ని అనుగ్రహించాడు. ఎక్కడా నీకు గాయము తగలకుండా ఆయన గాయపరచబడ్డాడు. నీకు ఆయన శరీరాన్ని తొడిగాడు. నీ శరీరానికి బదులుగా యేసయ్య తన శరీరాన్ని తొడిగేశాడు. నీకు ఆయన శరీరాన్ని తొడిగితే నీకు తగలవలసిన గాయాలని ఎవరు తగిలాయి అంటే యేసయ్యకి తగిలాయి. నువ్వు నడుస్తున్నప్పుడు నీ పాదముల రాయి తగలకుండా ఆయన పాదాలను నీ పాదాల కింద, ఆయన చేతులను నీ పాదాల కింద ఏం చేశాడండి? చెప్పుల్లో పెట్టాడంట. దేవుని పిల్ల అంత ముద్దుగా నిన్ను పెంచుకున్నాడు. అందుకనే అంటున్నాడు, చదువుదాం చూడండి, 124:7 చదువుకుందాం. 124:7 చదువు తల్లి. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకుని ఉన్నది. ఉరి తెంపబడిను మనము తప్పించుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఉచ్చులో చిక్కుకున్నటువంటి పక్షిని దేవుడు ఏం చేసినా తెలుసా? ఉచ్చును తెంపి బయటకు తీసుకుపోవటానికి దేవుడు చేస్తున్నటువంటి ప్రయత్నం. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు, అడవిలో ఒక పక్షి ఒక ఎలుక మంచి స్నేహం చేస్తున్నాయంట. ఆ పక్షి మాంసము తింటే ఏ తెగులు రాదని, ఆ పక్షి రక్తమును ఒంటికి అంటిపెట్టుకుంటే లేక ఒంటికి రాసుకుంటే ఏ రోగము రాదని ఎవడో చెప్పాడంట. ఆ పక్షి కోసం వేటాడి వేటాడి ఒకరోజు వల వేస్తే ఆ పక్షి తన వలలో పడిపోయింది. ఎప్పటికైనా పక్షి పడుతుందని ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఆ వేటగాడు చూసి వెళ్ళిపోతున్నాడంట. కొన్ని దినాలు అలా చేసి 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 ఒకరోజున సాయంత్రం వచ్చేసరికి ఆ పక్షిని వలలో చిక్కుపోవటం చూసి ఆనందంతో కేరింతలు కొట్టాడంట. ఎప్పుడైతే కేరింతలు కొడుతున్నాడో దూరదేశమునకు వెళ్ళిననేటువంటి ఎలక తిరిగి వచ్చేసింది. తిరిగి వచ్చేసరికి అతని గొంతులు అతని కేకలు విని, ఏమిటి అడవిలోకి మానవ స్వరం వినబడుతుంది అని చెప్పి అది వచ్చి చూసేసరికి గొంతులు వేస్తున్న వ్యక్తిని చూశాడు. వలలో చిక్కుకున్నటువంటి తన స్నేహితురాలిని కూడా చూశాడు. నా స్నేహితురాలు వలలో చిక్కుకున్నదని చెప్పి ఆ వలంతటినీ చిన్నాభిన్నంగా కొరికి తన స్నేహితురాలైన పక్షిని రక్షించింది. దేవుడు నిన్ను రక్షించటానికి ఒక దేవదూత నీ మధ్యన పెడుతున్నాడు. నాశనకరమైన తెగులు నీ మీద రాకుండా ఉండటానికి, నీ ప్రాణమునకు ఏ అపాయం రాకుండా ఉండటానికి, నిన్ను స్వస్థపరచటానికి ఖడ్గము చేత పట్టుకున్న దేవదూత నీ శిరస్సు మీద ఖడ్గము తిప్పుతున్నదంట. నీ శిరస్సు మీద దేవదూత ఏం చేస్తుంది?
ఖడ్గము తిప్పుచున్నది. ఏం చేస్తుంది? ఖడ్గము తిప్పుచున్నది అంటే నీ మీదకి తెగులు అయినను, నీ మీదకి ఉర్రి అయినను, నీ మీదకి ప్రమాదమైన రానియకుండా ఒకవేళ ఉర్రి ఉన్నా ఉర్రి వేసుకోవాలని ప్రయత్నం చేసిన ఉరి తాడును తెప్పించే తెంచే ఖడ్గము నీ శిరస్సును తిరుగుతుందంట. అదే చెప్తున్నాడు ఇక్కడ. నీవు పక్షి తప్పించుకున్నట్లు నీ ప్రాణము వేటకాండ్రవుడి నుండి తప్పించబడుతుంది. హల్లెలూయా. ఒకవేళ పక్షి వలె నీవు కూడా వలలో పడిపోతే ప్రభు తన దేవతను పంపించి ఆ వలలో నుంచి నిన్ను తప్పించి నిన్ను కాపాడి సురక్షితమైన క్షేమమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నేను ప్రతి రాత్రి నేను ప్రార్థన చేస్తాను అందరికీ, ఆరోగ్యకరమైన నిద్ర దయచేయి ప్రభువా. ఏ నిద్ర కావాలి? కలవరముతో ఉండే నిద్ర కాదు. ఏ నిద్ర ఉండాలి? కలలతో కూడిన నిద్ర కాదు. కళ వచ్చిందంటే మెలకు వచ్చేస్తుంది, జాగ్రత్త. అవునా? కళంత అయిపోయిన తర్వాత కళ మధ్యలోనూ కళ చివరిలోనూ ఎక్కడో దిక్కున మెలకు వచ్చేస్తుంది. ఇది నిజమా అంటావు లేచి కదా. ఇక అక్కడి నుంచి నీకు నిద్ర పట్టదు. తెల్లారి వరకు మంచం మీద అటు ఇటు దొరుకుతావు కానీ నిద్ర పట్టదు. ఆ కళ వచ్చి నేనేం చేసింది? పాడు చేసింది, నిద్రను పాడు చేసింది. కళ మంచిదే కానీ నీకు అనారోగ్యాన్ని ఇచ్చే కళలు మనకు రాకూడదు. ఆరోగ్యాన్ని ఇచ్చే కళ ఉండాలి.